తో పాటు అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు బీసీ సంఘాల నేతలు. అలాంటి మహానేత సిద్ధాంతాలపై నడుస్తున్న మహానాయకుడు వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. వైఎస్ ఆశయాలతో పాటు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్పై గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు. ఇక్కడ నుంచి తప్పకుండా ఆయన విజయం గ్యారంటీగా కొనసాగుతుంది. ఈ విజయంతో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పునరుత్తం మొదలవుతుంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో బీసీల పక్షాన ముఖ్యంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 33.3% అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది లేవనెత్తండి, ఎందుకంటే ఆయన స్వర్గీయులు ఆయన చెప్పినటువంటి మాటలు మీరు చూసే తప్పదండి. ఎందుకంటే బీసీల్లో అందరినీ సమైక్యంగా తీసుకొని ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీ పేరు కూడా చారిత్రాత్మకంగా మేము గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి మీ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. బీసీల రుణం తెచ్చుకోవాలంటే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కొనసాగించేటటువంటి తరుణంలో 33.3% రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటివన్నీ తప్పకుండా మీరు లేవనెత్తాలి. ఇప్పుడు మీరు మీడియా ముందులో మీకు ఎప్పుడు మీడియా వచ్చినా కానీ ఖచ్చితంగా 33.3% అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు తీసినటువంటి ఆ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి అలాంటి చరిత్ర ఘట్టంలో మీరు తెలిసిపోయినట్టు బీసీలు ఎల్లవెల్లలో మీ ముందు ఉండి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాం. జై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం